హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు రాధ బ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? మేము చాలా బాగున్నాము. అండ్ మీరు ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఈరోజు వీడియో వస్తుందని అయితే ఎవరు అనుకుని ఉంటారు కదా. యాక్చువల్గా నేను కూడా రేపు పోస్ట్ చేద్దాం అనుకున్నాను. కాకపోతే మళ్ళీ వీకెండ్ కదా, కొంచెం బతుకంగా ఉంటుంది. సో అందుకే కొంచెం ఓపిక చేసుకుని అయినా ఈరోజే చేద్దాంలే అని ఇంకా స్టార్ట్ చేశాను అనమాట. యాక్చువల్గా మీరు అంతకుముందు కూడా చూస్తే మీకు అర్థమయ్యే ఉంటుంది, వీకెండ్ నేను అంత ఎక్కువగా ప్రిఫర్ చేయను అనమాట ఏ వర్క్ పెట్టుకోవడానికి. వీడియోస్ అనే కాదు, అసలు ఏ వర్క్ పెట్టుకోవడానికి అంత ప్రిఫర్ చేయను. ఏవో నాకు ఇష్టమైనవి, చిన్న చిన్న పనులు అట్లాంటివి చేసుకుంటాను తప్ప, లైక్ కుకింగ్ అవి ఎప్పుడు నాకు ఎలాగో ఇంట్రెస్టే కాబట్టి అవి చేసుకుంటాము. అంతకు మించి పెద్దగా ఏం పెట్టుకోను అనమాట. సో మీ వీకెండ్ ప్లాన్స్ ఏంటి అనేది అయితే కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నూనె పెట్టుకోవటం వల్ల రెండు రోజులకు ఒకసారి తలస్నానం చేయటం అమ్మా, అసలు బాడీ మీద కేరే ఉంటేగా. I care for my body. No, you're not. అండ్ ఇంక ఇక్కడైతే మేము దేని గురించి మాట్లాడుకుంటా ఉన్నాము అంటే, సతీష్కి డాండ్రఫ్ ప్రాబ్లం ఉందన్నమాట. అంటే ఎక్కువ ఉంటా ఉంది. అదేమి ఏదో ఇప్పుడు వచ్చిందేం కాదు, మేబీ 1 ఇయర్ 2 ఇయర్స్ గానో ఉంటనే ఉందన్నమాట. సో అప్పుడప్పుడు కొంచెం ఉంటుంది. అండ్ అలానే అప్పుడప్పుడు కొంచెం ఒక పీరియడ్ ఆఫ్ టైము ఏం లేకుండా ఉన్న టైం కూడా ఉందన్నమాట. సో ఆబ్వియస్లీ మీకే అర్థమై ఉంటుంది కదా, కేర్ తీసుకున్నప్పుడు ఏం ఉండేది కాదు, కేర్ తీసుకున్నప్పుడు మాత్రం బాగానే ఉంటూ ఉంటుంది. అంత అసలు సతీష్ అంతకుముందు చాలా నీట్గా ఉండేవాడు అనమాట, చాలా కేర్ తీసుకునేవాడు. ఈ వర్క్ ఫ్రమ్ హోమ్లో ఏమో కానీ ఇంకింట్లోనే ఉంటాం కదా, తనకి అంత ఇంట్రెస్ట్ ఉండట్లేదు అనమాట. అండ్ ఆ డాండ్రఫ్ ఏం పెరిగిపోతూ ఉంది, దానివల్ల ఆబ్వియస్లీ కొంచెం జుట్టు ఊడుతూ ఉంటుంది కదా. అసలు ఏం కేర్ తీసుకోరు, బట్ జుట్టు ఊడిపోతుంది అంటే మాత్రం ఓ బాధపడిపోతూ ఉంటారు అనమాట. అట్లయితే ఎట్లా కదా. అండ్ ఇంకా ఇంటికి వచ్చేసరికి అయితే అత్తయ్య హన్షు కూర్చొని పూజ చేసుకుంటా ఉన్నారనమాట. నేను సతీష్ జిమ్కి వెళ్ళాము, ఇందాక మీకు చూస్తే అర్థమయ్యే ఉంటుంది కదా. నేను పెద్దగా ఏం చేయలేదు ఈరోజు, నాకు ఎందుకు అంత ఇంట్రెస్ట్ అనిపించలేదు అనమాట. జస్ట్ ఒక కూర్చొని చేసే సైకిల్ ఉంటుంది కదా, అది కాసేపు చేసేసి వచ్చాను. ఆయన ఆడుకోవడానికి వస్తాను. ఏంటికి వస్తే బానే ఉందా? మంచిగా ఉంది పొలం. వచ్చేటప్పుడు యాక్చువల్గా లాస్ట్ వీడియోలోనో అంతకన్నా ముందు వీడియోలోనో మా డైనింగ్ రూమ్ అని కానీ పూజ రూమ్ అని కానీ క్లీన్ చేసుకుంటున్నప్పుడు అట్లా చూపించాను కదా. సో చాలామంది మెసేజ్ చేస్తున్నారు అనమాట, పూజ మందిరం ఎక్కడ తీసుకున్నారు అట్లా అని చెప్పి. నాకు చాలా నచ్చింది అట్లా, చాలా మెసేజెస్ వచ్చాయి ఇన్స్టాలో అయితే మాత్రం. సో మీ మెసేజెస్ చూస్తే మాత్రం చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. ఎందుకంటే ఆ పూజ మందిరం అంటే మీరు కనుక అంత ముందు నుంచే ఫాలో అవుతున్నట్లయితే మీకు ఖచ్చితంగా తెలిసే ఉండి ఉండాలి. ఆ పూజ మందిరం అయితే మాత్రం మేమే చేసామన్నమాట. నేను ఇంకా మీ మెసేజెస్ చూసాక అనుకున్నాను మేబీ రీసెంట్ ఫాలోవర్స్ సేమోలే అట్లా అని చెప్పి. సో మా ఛానల్లో అయితే మాత్రం మేము పూజ మందిరం చేసిన ఆ డిఐవై పూజ మందిరం వీడియో అయితే మాత్రం ఉందన్నమాట. కాకపోతే మీకు అంత డీటెయిల్డ్గా ఉండకపోవచ్చు, బట్ నాకు తెలిసిన నేను అది చేస్తున్నప్పుడు మేము ఫేస్ చేసినావు కానీ అట్లాంటివన్నీ అయితే మాత్రం అందులో షేర్ చేసుకున్నాను. మాకు అదేమి ఖచ్చితంగా అంటే 1 వీక్లోనో 1 మంత్లోనో అయిపోయింది కాదనమాట, బ్రేకులు తీసుకొని స్లోగా చేసాము. సో అందుకని అంత డీటెయిల్డ్గా అయితే మాత్రం చేయలేకపోయాను వీడియో. బట్ స్టిల్ ఒక ఐడియా కోసం అయితే మాత్రం మీరు అందులో చూడొచ్చు ఎక్కడ తీసుకున్నాము ఏంటి అవన్నీ కూడా నేను అందులో మెన్షన్ చేశాను. అండ్ అలానే ఆ వీడియో కింద లింక్స్ కూడా ఉంటాయన్నమాట, మేము తీసుకున్న మేము యూజ్ చేసిన ప్రోడక్ట్స్ అన్నీ కూడా నాకు వీలైనంత వరకు డిస్క్రిప్షన్ అప్డేట్ చేశాను. సో ఒకసారి అయితే మాత్రం ఆ వీడియో చెక్ చేయండి.
అండ్ నెక్స్ట్ థింగ్ ఇక్కడైతే అప్పయ్యను హన్షు పూజ చేసుకుంటూ ఉంటే వాళ్ళ పూజ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయిందండి. మేమేమో ఇక్కడ ఫుడ్ ప్రిపేర్ చేస్తూ ఉన్నాం అనమాట. సో ఈరోజు ఫ్రైడ్ రైస్ చేస్తూ ఉన్నాము. యాక్చువల్గా ముందు రోజు రైస్ చాలా మిగిలిపోయింది అనమాట. సో ఆ రైస్ని ఎట్లా సేల్ చేయాలా అని ఆలోచిస్తే ఇది బెటర్ అనిపించింది. సో అట్లా మామూలుగా ఫ్రైడ్ రైస్ చేస్తూ ఉన్నాము. స్ట్రీట్ స్టైల్ ఉంటుంది కదా, అట్లా అయితే కాదు కానీ హెల్త్ కొంచెం హెల్దీ వేలోనే చేసుకుంటూ ఉన్నాం అనమాట. ఇవి చాలా చాలా వెజిటబుల్స్ కానీ అండ్ మళ్ళీ మంచిగా ఎగ్ అదంతా యాడ్ చేసుకొని అండ్ స్పైసెస్ కూడా చాలా తక్కువ యాడ్ చేస్తాను అనమాట. ఇప్పుడు మీరు చూసారు కదా పెప్పర్ పౌడరు అండ్ అలానే సాల్ట్ అండ్ అలానే కొంచెం సోయా సాస్ వేసుకుంటాను. మేబీ కొంచెం ఏమైనా ఉంటే వెనిగర్ వేసుకుంటాను, అంతేగాని ఇంకా హాట్ సాస్లు ఇవన్నీ ఏమీ యాడ్ చేయను అనమాట. సో ఇట్లా ప్లెయిన్గా కూడా బాగున్నట్టు ఉంటుంది. నాకు తెలీదు మీలో ఎంతమంది ఇట్లా ట్రై చేశారు, బట్ ఇట్లా ప్లెయిన్గా ఉన్నప్పుడు మాత్రం మీరు మంచి స్టవ్ మీద నుంచి అప్పుడే తీసుకుని వేడి వేడిగా తినాలన్నమాట. అప్పుడే మంచిగా మీకు టేస్ట్ బాగుంటుంది. మళ్ళీ ఆరిపోయాకైతే అంత మంచిగా ఏమనిపించదు. నేను ఫస్ట్ టైం ఫ్రైడ్ రైస్ అయితే మాత్రం నేను బ్యాచులర్స్లో ఉన్నప్పుడు తిన్నా అనుకుంటా. హాస్టల్లో ఉండేవాళ్ళం కదా, ఆబ్వియస్లీ హాస్టల్ ఫుడ్ ఎట్లాగో బాగుండదు. సో ముందు ఇడ్లీలు దోశలకు వస్తాం బయట నుంచి, ఆ తర్వాత అల్టిమేట్గా స్ట్రీట్ ఫుడ్తోనే ఎండ్ అవుతూ ఉంటాం కదా. ఏ మ్యాజిక్ ఉంటుందో తెలీదు, తింటనే ఉంటాం ఒకసారి తింటాం మొదలేసిన తర్వాత. నాకు చాలా వరకు పింపుల్స్ రాలేదన్నమాట. అంటే లైక్ బ్యాచులర్స్లో థింగ్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్లోనూ స్టార్ట్ అయ్యాయి. సో అప్పుడు కూడా మెయిన్ రీజన్ ఏంటి అంటే జస్ట్ నేను అప్పుడు ఇంకా బయట ఫుడ్ తినడం ఎక్కువ చేశాను అనమాట. కొంచెం బజ్జీలు కానీ ఇట్లా ఇవన్నీ కూడా ఎక్కువ బయట తెచ్చుకుని తింటూ ఉండేదాన్ని. సో అప్పుడు ఇంకా నాకు మొదటిసారి పింపుల్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. సో స్ట్రీట్ ఫుడ్ ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అన్నది మనం దీన్ని బట్టి చూడొచ్చు. బట్ అప్పుడే కొంచెమన్నా బెటర్ ఏమో అని చెప్పాలి, ఎందుకంటే నాకు కనీసం బ్యాచులర్స్ వర్క్ అన్నా పట్టింది కదా. బట్ ఇప్పుడైతే మాత్రం చిన్నప్పటి నుంచే స్టార్ట్ చేసేస్తూ ఉన్నారు. సో యాక్సెస్ పెరిగింది కాబట్టి ఇంకా అలానే ఉంటుందేమో. సో ఇంకా మీరు చెప్పండి మీ ఫేవరెట్ స్ట్రీట్ ఫుడ్ ఏంటి అన్నది అయితే మాత్రం కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నాకు తెలీదు రీసెంట్గా ఇంకేమైనా వచ్చాయేమో, బట్ మేము చదువుకుంటున్నప్పుడు అయితే మాత్రం ఎక్కువ ఈ చికెన్ నూడిల్స్ ఒకటి, చికెన్ ఫ్రైడ్ రైస్ ఒకటి తెచ్చుకునేవాళ్ళం అనమాట. సో ఆ రెండిట్లో కూడా ఏది నా ఫేవరెట్ అంటే చికెన్ నూడిల్స్ నేను ఎక్కువ ఇష్టపడతాను. సో మీకేమి ఇష్టం అన్నది అయితే మాత్రం కమెంట్ సెక్షన్లో షేర్ చేయడం అసలు మర్చిపోవద్దు. అండ్ అలానే ఇందాక నేను చూపించాను కదా ఫ్రైడ్ రైస్, సో అట్లా కూడా ఒకసారి మీరు ఎప్పుడు ట్రై చేసి ఉండకపోతే ట్రై చేయండి. సో పెద్దగా వేరే ఏవో సాస్ లేకుండా కొంచెం ఇది కూడా మంచిగానే ఉంటుంది అనమాట. ఒకవేళ మీరు కనుక కొంచెం హెల్త్ కాన్షియస్ లేకపోతే డైట్లోనో ఉన్నట్లయితే కొంచెం ఎగ్ ఎక్కువ యాడ్ చేసుకుని కొంచెం రైస్ తక్కువ వేసుకుని చూడండి, బాగానే ఉంటుంది. సో అలా సతీష్ చేసిన ఉప్పు స్పైసు లేని ఫ్రైడ్ రైస్ బాగా ఎంజాయ్ చేసి ఆ తర్వాత కొంచెంసేపు రెస్ట్ తీసుకొని నేను అత్తయ్య మళ్ళీ పని మొదలేసామన్నమాట. సో ఈరోజు అయితే మాత్రం కొబ్బరి ఉండలు చేస్తూ ఉన్నాం. యాక్చువల్గా అత్తయ్య చేస్తూ ఉన్నారు, నేను ఏదో చిన్న చిన్న హెల్ప్ చేస్తూ ఉన్నాను అనమాట. అండ్ ఇంకా ఇక్కడ హంచు కూడా హెల్ప్ చేస్తూ ఉన్నాడు. ఏంటంటే మా ఇద్దరిని డిస్టర్బ్ చేయకుండా మంచి కూర్చొని బిస్కెట్స్ తింటూ టీవీ చూస్తూ ఉన్నాడు. అత్తయ్య కొబ్బరి ఉండలు అయితే మాత్రం అసలు ఎంత ఈజీగా చేశారో అండ్ టేస్ట్ కూడా చాలా బాగున్నాయి అన్నమాట. ఇవి చేసిన తర్వాత విత్ ఇన్ 1 డేలోనో 2 డేస్లోనో మొత్తం అవగొట్టాము. సో అర్థం చేసుకోవచ్చు. ఇంకా ఓసారి ఎప్పుడో నేను చేశాను, అది ఎప్పుడో ఇది గుర్త అయ్యా, అసలు మంచి గట్టిగా వచ్చినాయి అన్నమాట. గట్టిగా వచ్చినాయి అంతే, అదే ఏదో పాకంలాగా రావాలని ఉంచినట్టున్నా, ఇంకా తర్వాత వేసినట్టున్నా, దానివల్ల గట్టిగా అయినట్టున్నాయి. బాగానే ఉంది, టేస్ట్ బాగానే ఉంది. అవి చేసాం కాకపోతే అది గట్టిగా వచ్చింది. అవునవును, అంతే కొబ్బరిండ్లు కొంచెం గట్టిగా ఉంటేనే బాగున్నట్టుంటాయి. అంటే మళ్ళీ అంత గట్టిగా కాదు, మామూలు కొద్దిగా గట్టిగా, అంటే అదే అట్లా కొరకాల్సి వచ్చింది అనమాట. అదే కొరికితే ముక్కలు అవుతాయి అట్లా. అంతే అదే అట్ట వచ్చినాయి అంతే అనుకుంటా. రెండు కలిపి పెట్టుకున్నా ఏంటిది, ఏం పెట్టుకున్నా? కొబ్బరి బెల్లం అట్ట రెండు కలిపి ఒకేసారి.
ఈట్ ఫర్ మీ? యా. థాంక్ యూ అంటి తల్లి. థాంక్ యూ అంటి తల్లి. యు ఈట్. చాక్లెట్ ఫ్లేవర్ ఉన్న ఏది కూడా హంచవర్కి షేర్ చేయడం అన్నమాట. బట్ ఎందుకో ఈరోజు అడగగానే ఆ బిస్కెట్ అన్న ఇచ్చాడు. అండ్ ఇంకా ఇక్కడైతే కొబ్బరి ఉండలకి ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా అది మంచిగా దాన్ని తర్వాత ఉండల్లాగా చేసుకోవటమే. ఇంతకీ అసలు ఏం చేశారు అన్నది చెప్పలేదు కదా. పెద్దగా ఇంగ్రీడియంట్స్ కూడా ఏం లేవు అనమాట. కొంచెం కొబ్బరి అండ్ అలానే బెల్లం తీసుకున్నారు. మేబీ ఒకటి రెండు యాలక్కాయలు వేసినట్టున్నారు. సో ఇదే అనమాట ఇంగ్రీడియంట్స్ అయితే మాత్రం నాకు భలే ఈజీగా చేశారనిపించింది. అండ్ రెండు కలిపేసి మంచిగా స్టవ్ మీద పెట్టుకున్నారు అనమాట. యాక్చువల్గా అత్తయ్య అయితే కొంచెం బెల్లం కరిగిన తర్వాత కొంచెం కొబ్బరి వేసారు. బట్ రెండు కలిపేసి కూడా పెట్టుకోవచ్చు అంట, ఇందాక చూసారు కదా. సో అవి రెండు ఇంకా మంచిగా కొంచెం దగ్గర అయ్యేంత వరకు ఇక తిప్పుకుంటా ఉండాలన్నమాట. సో ఇంతకు మించి ఇంకా వేరే ఏం లేదు. నేను అంతకు ముందు చెప్పాను కదా ఒకసారి చేశాను, కానీ బట్ నాకు అంత బాగా రాలేదు అనమాట. నెక్క నిద్రపోతాను అని చెప్పి దిస్ ఇస్ క్రేజీ. డోంట్ ఫర్గెట్ టు రీడ్. వై డోంట్ యు పుట్ దట్ విచ్ వన్ రే? విస్క్ విస్క్ టీ. అది టీ కూడా చేసుకుంటారా? సే వదిలి దా, కాఫీ చేసుకుంటున్నావుగా. మేమిద్దరం పని చేసుకుంటా ఉంటే వెళ్ళి పడుకుని జాలి అన్నట్టు మళ్ళీ లోపల కూర్చొని టీ కావాలి కాఫీ కావాలి అని ఆర్డర్ లేస్తూ ఉన్నాడు అనమాట. పాప ఫ్రైడ్ రైస్ చేశాడు కదా అని చెప్పి టీ పెట్టాము అనమాట యాక్చువల్గా. సో ఈ మధ్య కాఫీ అయితే మాత్రం సతీష్ కొంచెం విస్క్ చేసుకొని తాగుతూ ఉన్నాడు. సో టీ కూడా అట్లానే కావాలంట. బట్ నాకు అంత ఓపిక లేక నేను చెయ్యలే, ఇంకా అట్లా తాగేయమని చెప్పాను అనమాట. అండ్ ఇంక ఇక్కడైతే కూర్చొని మేమిద్దరం కూర్చొని మంచిగా అవి ఉండలు అవి చేస్తూ ఉన్నాము. సో అదైతే మాత్రం బాగా కాలుతూ ఉంది. ఇది ఒక్కటే ప్రాబ్లం, ఉండలు చేసేది ఏదైనా కూడా ఇది ఒక్కటే ప్రాబ్లం అనమాట నాకు తెలిసి. మంచిగా అది కాలుతున్నప్పుడే చేయాలి కదా, లేకపోతే అంత మంచిగా రావు కదా. సో అదొకటే కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. ఇక్కడైతే మేమిద్దరం తప్పకోసారి అది పట్టుకోవటం, ఆ తర్వాత కాలుతుందని చెప్పి మళ్ళీ కొంచెం సేపు ఓకే మరి అంటే కొంచెం ఆగి చేద్దాంలే అని చూస్తూ ఉన్నాము. చాలా కొబ్బరి ఉండలు అయితే మాత్రం రెడీ అయిపోయాయి అనమాట. టేస్ట్ అయితే మాత్రం చాలా చాలా బాగున్నాయి. చాలా ఈజీగా అనిపించింది నాకు ప్రాసెస్ అది కూడా. మేబీ ఈసారి నేను కూడా ఒకసారి ఇట్లా ట్రై చేసి మీతో కూడా షేర్ చేసుకుంటాను. అండ్ మీరు కూడా ఇట్లానే చేస్తారా, ఏమైనా డిఫరెంట్గా చేస్తారా అన్నది అయితే మాత్రం కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ మీలో ఎంతమందికి కొబ్బరి ఉండలు అంటే ఇష్టం అన్నది కూడా చేయండి. నేనైతే మాత్రం అంటే నా అంతకుముందు అయితే కొబ్బరి ఉండలు మాత్రమే తినేదాన్ని అనమాట. నాకు బాగా ఇష్టం అవి. ఎంత కొంచెం అవి ఏమంటారు సాగుతూ ఉంటే నాకు బాగా నచ్చేది. బట్ చాలా రోజుల తర్వాత తింటున్నాం కాబట్టి బాగా ఎంజాయ్ చేసాము. అండ్ ఇంకా ఇక్కడైతే మేము నేను సతీష్ బయటకు వెళ్తా ఉన్నాం అనమాట. ఈవినింగ్ వచ్చేసి ఫ్రెండ్ వాళ్ళు వస్తున్నారు, బట్ నేనేం ఫుడ్ ప్రిపేర్ చేయలేదు. సో వాళ్ళే తీసుకుని ఫుడ్ తీసుకుని వస్తామని చెప్పారనమాట. సో నేను సతీష్ బయటకు వెళ్ళి కొన్ని కార్డ్స్ అవి తీసుకొని వచ్చాము. సో ఇంకా మంచిగా ఆ రోజు నైట్ అందరం కూర్చొని ఈవెన్ అంత అత్తయ్యతో కలిపి అందరం కూడా మంచిగా ఆడుకున్నాం అనమాట. అండ్ ఇంక ఇప్పుడు మీరు చూస్తుంది నెక్స్ట్ డే రోజు. సో నెక్స్ట్ డే రోజు కూడా ఫ్రెండ్స్ వచ్చారు మాకు. నేను చెప్పాను కదా మొన్న 3 డేస్ వరుసగా ఫ్రెండ్స్ వచ్చారు అట్లా అని చెప్పి, ఫ్రెండ్స్ అయితే ఏమి రిలేటివ్స్ అయితే ఏమి అట్లా. సో ఇంకా నెక్స్ట్ డే నేను పెద్దగా ఏం వీడియో తీయలేదు అనమాట. ఎందుకంటే ఈ మధ్య మీకు కొంచెం నేను ఎక్కువ ఫుడ్ వీడియోస్ పోస్ట్ చేస్తున్నానేమో అని నాకు అనిపించింది. సో మరీ బోర్ కొట్టించొద్దు అని చెప్పి నేను ఎక్కువ నేను ఆ ఫుడ్ అంతా ప్రిపేర్ చేస్తున్నాను సేపు తీయలేదనమాట. సో ఆబ్వియస్లీ ఇప్పుడు 3 ఉన్నాం కాబట్టి తలా ఒక ఐటమ్ కూడా చేస్తూ ఉన్నాము. సో అందుకే అంత ఎక్కువ కూడా కవర్ చేయట్లేదు అనమాట. సతీష్ ఏమో బిర్యానీ చేసేసాడు, నేనేమో స్వీట్ చేశాను, అండ్ అలానే అత్తయ్య ఏమో వెజ్ కర్రీ ఒకటి చేశారనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి నేను ఏమంటారు ఆ గొట్టాలు అవి వేయించుతూ ఉన్నాను. ఎప్పుడు అప్పుడాలు బోర్ కొట్టేసాయి అనమాట. సో అవి కొంచెం ఎప్పుడో తెచ్చొచ్చాను, మేబీ హంచ్ బర్త్డే అప్పుడు తెచ్చానమాట. సో అందుకని చెప్పి ఇవి నాకు ఆ ప్యాకెట్ కనిపించింది. సో ఇవి ట్రై చేద్దాం కదా అని చెప్పి వేయించాను.
పాపం అయితే చాలా కష్టపడుతున్నాడు కదా అని చెప్పి ఒక గిన్నెలో గొట్టాలు అవి పెట్టుకొని తీసుకెళ్ళా అనమాట. మీరు కూడా గొట్టాలనే అంటారా లేకపోతే ఇంకేమన్నా అంటారా అన్నది అయితే కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇక్కడ హన్ష్ అయితే మా కోసం ఇల్లు కడతా ఉన్నాడంట, మా నా కోసం సతీష్ కోసం. It's veggies, Amma. Veggies? Yeah, veggies. What's this? It's veggies. Just try once. See. Crackers. Yeah. Crackers. Crackers? You can try one. Try one. Yummy. Yummy. వాళ్ళ నాన్న ఇల్లంతా క్లీన్ చేస్తా ఉంటే హన్షిగో తను కూడా హెల్ప్ చేయాలంట. సో ఫ్రిడ్జ్ అది కూడా క్లీన్ చేస్తా ఉంటే తను పైన క్లీన్ చేస్తాడంట. సో వాళ్ళ నాన్న హెల్ప్ చేయమంటే ఇంక పైకి పట్టుకుంటే తుడుస్తూ ఉంటాడు అనమాట. సో అదే కాదు, అంతకన్నా ముందు ఆ కిచెన్ ఐలు అని అవన్నీ కూడా క్లీన్ చేశాడు, అయిపోయింది అనమాట ఇక్కడ మొత్తానికి. ఇక్కడ ఇంకా హ్యాండ్ వాష్ అది చేసుకుంటా ఉన్నాడు. అదే కంటడా పొద్దులే చాలు అసలు అప్పుడు ఇదవుతుంది కలర్ఫుల్ గా ఉంది. ఇదన్నమాట నీ బాధ. No, you are looking cute in that. See, mommy wore blue, Hansh wore blue. We are same to same. Daddy also blue. See, daddy also blue. Because I want that non-dress. You want non-dress? I want nani be friendly with this one. Nani wore a new one? Yeah. Maybe, yeah. I want it. Mom. Mom, na? Photo. You don't look good, Amma. See, friends are coming to our home. We are not going to somebody's home, okay? నీ మామ చీర కట్టుకున్నా కదా. Yes, Amma. You should not wear that, Amma. Please. No, Hanshlu, you should not wear that. It won't look good. Please. Okay. You want to try? వద్దులే బాబు, వద్దులే బాబు, కావాలని వేసుకున్నట్టుంటే. ఏం చేసావు సత్తి ఈరోజు నువ్వు? సాంబార్. సాంబార్ చేసావా? సాంబార్ చేసావు. సాంబార్ లో రాను మనం చేసి 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 పెట్టుకోలేదు. మనం పెట్టుకున్నాను సాంబార్ బిర్యానీ ఆబ్వియస్లీ అండ్ మష్రూమ్ కర్రీ. ఓకే ఓకే ఓకే. అండ్ ఇంకా కొన్ని గొట్టాలు గొట్టాలు పెట్టినా పెట్టు తర్వాత పెట్టానా. ఒకసారి సేమ్ పరిస్థితి కూడా అట్టుంది కూడా. నువ్వు మర్చిపోయావు కదా అసలు. ఇంకా వేడిగానే ఉందా? అవునా? ఇంకో కొద్దిగా అయినట్టుందిలే కదా. గెరటం వల్ల ఫ్రిడ్జ్ లోనే పెట్టలే, చల్లగా ఉంటుంది కదా. వేడిగా ఏం తింటారు?
సో అదనమాట ఈరోజు చేసిన వంటలు అయితే మాత్రం సాంబార్ నేనే పెట్టాను అండ్ అలానే సేమియా పాయసం నేను చేశాను అనమాట. అత్తయ్యేమో మష్రూమ్ కర్రీ చేశారు. సతీష్ బిర్యానీ చేశాడు అనమాట. ఈ మధ్య సతీష్ బిర్యానీ బాగానే చేస్తూ ఉన్నాడు అండ్ వచ్చిన ఫ్రెండ్స్ వాళ్ళకు కూడా బిర్యానీ నచ్చిందనమాట. సో అందుకైతే మాత్రం హ్యాపీ. అండ్ సేమియా మాత్రం నేను ఫ్రిడ్జ్లో పెట్టి ఆల్రెడీ ఒక గంట అవుతుందేమో, కొంచెం వేడిగా ఉన్నప్పుడే పెట్టాను అనమాట. మరీ వేడిగా లేదు బట్ స్టిల్ కొంచెం వేడిగా ఉందనమాట, ఏం కాదులే అని పెట్టేశాను అనమాట. బట్ గంట సేపు అయినా కూడా అది ఇంకా చల్లగా చూసారా. బట్ ఈరోజు అయితే మాత్రం కొంచెం స్వీట్ అది కూడా కొంచెం తక్కువ వేసి చేసా అనమాట, నచ్చింది అందరికీ కూడా. సో అందుకైతే మాత్రం హ్యాపీ. అండ్ మీకేం ఇష్టం? యాక్చువల్గా అది సేమియా కాదు, దాన్ని ఏమో అంటారు కదా కీరనో ఏమో అంటారు కదా, సో ఆ టైప్ ఆఫ్ సేమియా అనమాట. నాకు ఇది బాగా నచ్చుతుంది. సో మీకు ఏది ఇష్టం అన్నది కూడా కమెంట్లో షేర్ చేసుకోండి. సో అలా ఫ్రెండ్ వాళ్ళది వచ్చి వెళ్ళిన తర్వాత హంచ్ కాసేపు మమ్మల్ని ఇలా ఎంటర్టైన్ చేశాడనమాట. సో హంచ్ డ్యాన్స్ ఎలా ఉంది, మీకు ఎలా అనిపించింది అన్నది కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో అంతే, ఇంకా ఈ వీడియో అయితే తర్వాత ఎండ్ చేస్తూ ఉన్నాను. అండ్ నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ నెక్స్ట్ బ్లాగ్. బై బై.